హైదరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని, ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అసలు గట్టిపోటీ సంగతి దేవుడెరుగు. బరిలో నిలిపేందుకు బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది కాంగ్రెస్. లోకల్ లీడర్లు పోటీకి రెడీగా ఉన్నా టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఎదుర్కొనే నేతనే పోటీకి పెట్టాలని భావిస్తోంది పిసిసి. హైదరాబాద్ బైపోల్ కోసం నలుగురు అభ్యర్థులతో జాబితా రెడీ చేసింది కాంగ్రెస్. ఇందులో మాజీ మంత్రి, సీనియర్ నేత కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ తో పాటు చాలా మంది సీనియర్లు కూడా సురేఖనే పోటీ చేయిస్తే మెరుగైన ఫలితాలుంటాయని భావిస్తున్నారు. అటు పోటీకి కొండా దంపతులు ఇంట్రెస్ట్ గానే ఉన్నా పిసిసి ముందు వారు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. బైపోల్లో గెలిచినా ఓడినా వచ్చే సాధారణ ఎన్నికల్లో మాత్రం తిరిగి హైదరాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొండా మురళికి, వరంగల్ తూర్పు, కుమార్తెకు పరకాల టికెట్ ఇవ్వాలని ఇప్పుడే డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షరతులతో కాంగ్రెస్ ముఖ్య నేతలు పరేషాన్ అవుతున్నారని గాంధీ భవన్ వర్గాల సమాచారం. ఇప్పటికే కొందరు నేతలు కొండా దంపతులతో చర్చలు జరిపినా వారు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. బైపోల్ కోసం పనిచేస్తున్న సీనియర్ నేత దామోదర్ రాజనరసింహ కమిటీ లోకల్ లీడర్ల పేర్లతో పాటు కొండా సురేఖ పేరును చేర్చి రిపోర్టును హైకమాండ్కు పంపారు. సురేఖ అయితేనే బైపోల్లో గట్టిపోటీ ఇవ్వగలమనే అభిప్రాయం నేతలతో పాటు క్యాడర్లో ఉంది. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 68,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడా ఓట్లన్నీ రాకపోయినా గౌరవప్రదమైన ఓట్లు వస్తాయని భావిస్తున్నారు నేతలు. ఒక్క ఫ్యామిలీకి ఒకటే టికెట్ రూల్ ఫాలో అవుతోంది కాంగ్రెస్. దీంతో 3 టికెట్లు కావాల్సిందేనని కొండా కపుల్ కండిషన్ పెట్టడంతో ఏం చేయాలనే దానిపై పిసిసి ముఖ్య నేతలు డీప్ డిస్కషన్ చేస్తున్నారు. కొండా కండిషన్లను హైకమాండ్ పెద్దలకు వివరిస్తామని అంటున్నారు నేతలు. 1-2 రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేయాలని డిసైడ్ అయింది పిసిసి. కండిషన్లపై కొండా ఫ్యామిలీ వెనక్కి తగ్గకపోతే కరీంనగర్ జిల్లాకు చెందిన నేత పేరును ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ ప్రెసిడెంట్ పత్తి కృష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.